హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చెగోడీలు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది బియ్యం పిండితో చేస్తున్నాను. చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ. ఇలా చేసుకుంటే కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. దాంట్లో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఉప్పు తగినంత వేసుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు ఆప్షనల్, వేసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాను అంతే. దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. దీంట్లో కావాలనుకుంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నానబెట్టుకొని ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు పెసరపప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పొడి పిండే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి సరిపోతుంది. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం ఇది చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది పూర్తిగా చల్లారకూడదు అలాగని, ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి పొడి పొడిగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని దగ్గరికి ఒక ముద్దలా సాఫ్ట్గా చేసుకోవాలి. అందుకని చేతుల్ని వాటర్లో ముంచుకుంటూ మధ్య మధ్యలో ఇలా బాగా ప్రెష్ చేస్తూ దగ్గరికి చేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుకుంటూ బాగా చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి. ఇది కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ముద్దని తీసుకొని ప్లేట్లో కానీ లేదంటే చపాతీలు చేసుకునే పీట మీద కానీ ఇలా అరచేత్తో రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, అలాగని మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. అంత సమానంగా ఉన్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలనుకుంటారో అంత సైజులో వీటిని కట్ చేసుకొని జాయింట్స్ని నీట్గా అంటించుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి. ఇవి చేసుకునేటప్పుడు కూడా నీట్గా చేసుకోవాలి, పగుళ్ళు లేకుండా. ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు పగుళ్ళు లాగా వచ్చినా, ఇలా రౌండ్ చుట్టేటప్పుడు కూడా విరిగిపోతున్నట్టు కనుక ఉంటే కనుక పిండిని ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతులను కొంచెం వాటర్లో తడుపుకొని మరొకసారి పిండిని మళ్ళీ కలుపుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా మరి ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఫ్రీగా ఉన్నట్టే వేయించుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి గరిటెతో కొంచెం అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం మందంగా చేసుకుంటే కనుక ఇవి వేగడానికి టైం పడతాయి, లోపల సరిగ్గా వేగవు కూడా. ఇక్కడ చూడండి, ఆయిల్ మొత్తం బబుల్స్లా ఉన్నాయి కదా, పూర్తిగా ఈ బబుల్స్ అన్నీ పోవాలి. అప్పుడు మనకి ఈ చెగోడీలు వేగిపోయినట్టు. ఇక్కడ చూసారు కదా, బబుల్స్ అస్సలు ఏమీ లేవు కదా. ఇప్పుడు చెగోడీల్ని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చెగోడీల్ని వేయించుకోవాలి. చూసారు కదా, బియ్యం పిండితో చేసిన చెగోడీలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. ఈ విధంగా చేసుకుంటే కరకరలాడుతూ చెగోడీలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ ఇరిపి కూడా చూపిస్తాను చూడండి, ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చినాయో కదా. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే. అలాగే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.